Guntur Jilla VVIT Balostav Rendu Postanu, Kalasala Chairman Vasireddi Vidyasagar Brindam Avishkarinchindi, Ika Neti Balale Repati Pauralani Vidyasagar Koniyadaru. Prapanchavyaptanga Unna Telugu Balla Srijanatmaka Shaktini Bayataku Teesukuravadame Dhyeyanga VVIT Panichestundani Annaru. Ika Ee Nela 28, 29, 30 Tedilo Karyakramam Nirvahistunnattu Telipaaru. Pillaloni Srijanatmaka Shaktini Bayataku Teesi Balyanni Andanga Teerchididde Dhyeyanga Panichestamannaru Skill Development Director Madhusudan Reddy. Mukhyanga Ottidi Nunchi Tattukovadaniki Ilanti Karyakramalu Upayogapadatayani Ayana Annaru. Santoshanga Untaniki పిల్లలు సంతోషంగా ఉండడానికి రమేష్ గారు డాక్టర్ రమేష్ గారు కొత్తగూడెంలో లాస్ట్ 25 ఇయర్స్ అంటే మనం 2 ఇయర్స్ బ్యాక్ మొదలు పెట్టాం అంతకుముందు 25 ఇయర్స్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఎంతో ఉపయోగం అని అనుకుని అది మేము కంటిన్యూ చేస్తామనేసి ఇక్కడ గుంటూరులో మొదలు పెట్టాం ఏది మొదలు పెట్టినా నోబడి డస్ ఇట్ బెటర్ అనుకోవాలని మన ఆలోచన సో అందుకని మనం ఇది మొదలు పెట్టడమే చేసేది ఇది ప్రపంచ తెలుగు బాలల పండుగ అందాం ఎక్కడ చేయనంత బాగా చేయాలనే స్కోరింగ్తో మొదలు పెట్టాం ప్రపంచ తెలుగు బాలల పండుగ అనాలంటే దానికి రెస్పెక్టబిలిటీ కానీ అథారిటీ రావాలంటే ఏపీఎన్ఆర్టీ ద్వారా కలిసి వారితో కలిసి చేస్తే బాగుండు అనేసి వారితో కలిసాం అది ఈ రెండేళ్ళలో కొంత నేర్చుకుంది ఏంటంటే వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసేది కష్టమవుతుందేమో మన టైమింగ్స్ మనకి డేట్స్ ఎగ్జాక్ట్ కన్ఫర్మ్ ఉండట్లేదు అందుకని వచ్చి పార్టిసిపేట్ చేసేది కష్టమవుతుందేమో అనుకుని ఏం చేసామంటే ఈ ఇయర్ వాళ్ళు అక్కడ వేరే ఆర్గనైజేషన్స్లో పోటీల్లో ఉంటున్నారు ఆ పోటీల్లో ప్రైజులు పొందిన వాళ్ళు వాళ్ళ వీడియోలు లక్షలాది మంది పిల్లలకి సుమారు 25 సంవత్సరాలు ఇటువంటి ప్రోగ్రామ్స్ నడపడం ద్వారా వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని సృజనాత్మకతని పరిశోధనా శక్తిని మరియు విశ్లేషణాత్మకతని వెలికి తీసి ఈరోజు ఎంతోమంది పిల్లలు మంచి భవిష్యత్తును దోహదపడ్డారంటే తప్పకుండా చాలా మంచి కార్యక్రమం చేశారు అలాగనే అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈరోజు వివిఐటి బాలోత్సవం పేరుతో ఈరోజు చాలా పెద్ద ఎత్తున సుమారు 10,000 మందికి సుమారు 700 పాఠశాలల నుంచి ఈ వివిఐటిలో చేయడం అనేది చాలా చిన్న విషయమేం కాదది దానికి ప్రత్యేకంగా చైర్మన్ గారికి వాసిరెడ్డి విద్యాసాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి బాలోత్సవం వల్ల డెఫినెట్గా ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా అంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు చదువుకోవాలి ఓన్లీ చదువు మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు తప్పితే వాళ్ళకి సంబంధించినటువంటి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు